govinda govinda hari govinda 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 ఇప్పుడు మనకు ఆ రెండు శాసనాల గురించి మనం చెప్పుకున్నాం. ఆ రెండు శాసనాల్లో దేవదయాలు చేసిన భక్తులు వాళ్ళకి కావలసినటువంటి కార్యక్రమాలు జరగకపోయినప్పుడు రాజుగారి ద్వారా అధికారుల ద్వారా ఎంక్వైరీ చేయించి వాటిని మళ్ళీ రెస్టోర్ చేయించుకున్నారని. ఇటువంటివి కొన్ని సందర్భాలు బయటపడ్డప్పుడు రామాంజలి వారి కాలం నుంచి అప్పుడు ఆయన చూసింది కూడా ఈ దేవదయాలు పెరుగుతున్న కొద్దీ ఇటువంటి సందర్భాలు పెరగడానికి అవకాశం ఉంది. ఒకటి, కావాలని చేసే తప్పులు ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున అయిపోయి చేయడానికి అవకాశం లేకపోతూనే ఉన్నాయి. దీన్ని ఎవరన్నా కనుక అటు అధికారులకి అర్చకులకి ఇటు అధికారులకి మాత్రమే కనుక ఇది వదిలేసినట్టయితే దీనివల్ల భక్తులకి కావాల్సినటువంటి సాటిస్ఫాక్షన్ ఉండడానికి, తృప్తి ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే వారు చేసిన కైంకర్యం, వారు చేసినటువంటి దేవాదాయం ప్రకారం కార్యక్రమం జరుగుతుందా లేదా అన్నటువంటి తృప్తి వాళ్ళకి కలగాలి కాబట్టి దానికోసం అని చెప్పి ఏకాంగి వ్యవస్థ ఏర్పాటు చేశారని మనం చెప్పుకున్నాం. ఈ ఏకాంగి వ్యవస్థ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది మనం ఈ రెండు శాసనాల్లో జరిగినటువంటి వాటి విషయాలు చూసి ఇటువంటి విషయాలు జరగకుండా చూడడానికి. కానీ ఏకాంగి వ్యవస్థ వచ్చి ఇంత చేసినప్పటికీ కూడా రాను రాను జనం ఈ రోజుల్లో వచ్చినట్టుగా ఆ రోజుల్లో కూడా తండోపతండాలుగా భక్తులు కొండకి రావటం మొదలైన తర్వాత దేవదయాలు చాలా రావడంతో ఆ రోజుల్లోనే నెమ్మదిగా ఈ తిరుతానూరులో ఉన్నటువంటి వైష్ణవ సభే కాకుండా కొండ మీద ఒక స్థానత్తారు అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా బాధ్యత గల అధికారిని కొండ మీద ఉంచి కార్యక్రమాలు చేయడానికి వీలుగా పెట్టారు. ఉన్నప్పటికీ ఒక అధికారితోటి అటు ఆలయంలో సేవలు చేయించడం, అర్చక విధానాలు మిగతా చూడటం, భక్తుల సదుపాయాలు చూడటం, ఇదే కాకుండా భక్తులు ఇచ్చేటువంటి కానుకలు, ఈ దేవదయాలు అంటే ఏదన్నా ఈ కార్యక్రమం చేయడం కోసం ఇది ఇస్తున్నామని చెప్పటం, అటువంటివి ఆలయంలో మాత్రమే ఇవ్వకుండా ఆస్తులన్నీ గ్రామ గ్రామాల్లో ఇస్తున్న దృశ్య ఈ ఆలయ వ్యవస్థ వల్ల, ఈ పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ వల్ల పూర్తిగా సాటిస్ఫాక్షన్ రాదేమో అని అనుమానం కలిగి ఆ రోజుల్లోనే ముందు మనకు వచ్చేటువంటి భూములు, గ్రామాలు, గ్రామాల నుంచి వచ్చే ఆదాయాలు, ఆ గ్రామాల్లో చేయాల్సిన సదుపాయాలు వీటన్నింటినీ ఆలయం తరఫున చేయడం కోసం అని చెప్పి అటు రాజులు రాజ్యాధికారులు డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చినా దీన్ని సక్రమంగా ఆలయం తరఫున సమన్వయం చేయడం కోసం ఒక సపరేట్ డిపార్ట్మెంట్ని ఆ రోజుల్లోనే అంటే 12-13 శతాబ్దంలోనే మొదలుపెట్టినట్టుగా దాని పేరు తిరుప్పన భండారం అని పేరు పెట్టారు. అప్పుడు తిరుప్పన భండారం అంటే దానికి వారి మనం ఆలోచన చూస్తే ఇప్పటి పరిభాషలో మనం చెప్పాలంటే ఒక రకంగా దాన్ని భూ సంబంధమైన లేదా నీటిపారుదల ప్రజా పనులు. అదేంటంటే ఆలయంలో ఒక డిపార్ట్మెంటు, మనం ఎప్పుడు సంగతి మాట్లాడుతున్నాం 12-13 శతాబ్దాల గురించి మాట్లాడుతున్నాం. ఆ రోజుల్లో ఆలయంలో భూ సంబంధమైనటువంటి, నీటిపారుదల సంబంధమైనటువంటి, ఈ ప్రజా పనుల సంబంధమైనటువంటి ఒక డిపార్ట్మెంట్, ప్రత్యేకమైన డిపార్ట్మెంట్. అంటే ఎందుకు అని అంటే ఎట్లా వస్తుంది, గ్రామంలో ఎవరో ఒక భక్తుడు భూమి దానం చేశారు, ఆ భూమి దానం చేస్తే ఆ భూమి మీద వచ్చే ఆదాయం, ఆ భూమితో పాటు అతను ధనం కూడా కొంత డబ్బు ఇచ్చాడు. డబ్బిస్తే ఎందుకు ఇచ్చాడు? అది అయ్యా ఆదాయం పెరగడానికి. ఆ ఇచ్చిన డబ్బు కనుక ఖర్చు పెట్టేస్తే ఆలయం వాళ్ళు వడ్డీకి ఇచ్చేటువంటి సాంప్రదాయం లేదు, మరి దాని మీద ఆదాయం రావాలి, ప్రతి సంవత్సరం వాటి మీద వచ్చిన ఆదాయంతోటే కార్యక్రమం ఇక్కడ జరగాలి, కాబట్టి ఆదాయం ఎట్ట రావాలి, భూమి నుంచే ఆదాయం రావాలి, పంట నుంచే ఆదాయం రావాలి. పంట నుంచి ఆదాయం రావాలంటే దానికి సరైన సాగు నీరు కావాలి. సాగు నీరు కావాలంటే చిన్న చెరువు తీయాలి, బావి తీయాలి, లేకపోతే ఇంకేదైనా కట్టడాలు కట్టాలి, చిన్న చెక్ డ్యామ్ లాంటివి కట్టాలి. ఇవన్నీ కట్టడానికి, అక్కడ నీటిపారుదల వసతులు మెయింటైన్ చేయడానికి, సక్రమంగా జరగడానికి, పంట పండడానికి, ఎక్కువ పంట పండి ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉండేట్టుగా వారి వారి భూముల్ని, వారి వారి గ్రామాలని అభివృద్ధి చేసుకోవడానికి ఆలయమే ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిందనమాట. దాన్నే తిరుపుర భండారం అని ఆ రోజుల్లో ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ డిపార్ట్మెంటు తర్వాత ఆలయ అధికారులు, ఆ స్థానత్తారులు
సమన్వయంతో. ఇంకా ట్రస్ట్ బోర్డు ప్రకారం తిరుతానూరులో 108 మందితోటి వైష్ణవ సభ అనేప్పటికీ ఆ వైష్ణవ సభ అది సరైన పద్ధతిలో జరగదు కాబట్టి దానికి కొండ మీదనే ఒక ఆలయానికి సంబంధించిన ఒక మేనేజ్మెంట్ కమిటీ, ట్రస్ట్ బోర్డు అనండి, ధర్మకర్తల మండలి అనండి, ఏదైనా అంటే అటువంటి వాళ్ళు, ఆ వాళ్ళు కూడా పూర్తి టైంలో ఉండి చేస్తారా, అవి అవన్నీ కూడా ఏ రకంగా ఏ ఏ సెంచరీలో ఏ ఏ రకంగా కొత్త కొత్తగా మార్పులు జరిగినా అది మనం తర్వాత కాలంలో చెప్పుకుంటాం. కానీ ఆలోచన పద్ధతిలో అప్పటికి అప్పుడే ఇటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఈ తిరుపన భండారం వచ్చిన కొంతకాలానికి అది కూడా చాలదన్న ఉద్దేశంతో, ఎందుకంటే వచ్చేటువంటి హుండీలో వచ్చే ఆదాయం, హుండీలో వచ్చేటువంటి ఆదాయంలో అన్ని రకాల వెండి వేసేవాళ్ళు ఉన్నారు, బంగారం వేసేవాళ్ళు ఉన్నారు, ఇతర దుందుసులు వేసేవాళ్ళు ఉన్నారు, వాడి కోరికలు జుట్టుతో సహా, ఏంటంటే ఆ భగవంతుడికి ఆ భక్తుడికి ఉన్నటువంటి అనుసంధానం, ఏమి ఆయన నిలువుదోపిడిస్తామంటే నిలువుదోపిడిస్తారు, నిలువుదోపిడి జుట్టుతో సహా నిలువుదోపిడి ఇచ్చేటువంటి వ్యవహారం, వస్త్రాలు ఇస్తారు, ఆభరణాలు ఇస్తారు, ఇంకేదో ఇస్తారు, వాళ్ళ మీద అప్పుడు ఉన్నటువంటి అన్నీ ఇస్తారు కాబట్టి వీటన్నింటినీ లెక్క సరిగా కట్టాలి. లెక్క సరిగా కట్టాలంటే ఏ రోజు లెక్క ఆ రోజు చేయాలని. అక్కడ మనకి కొలువు శ్రీనివాసు ఉన్నాడు కాబట్టి మరుసటి రోజు పొద్దున్న కొలువులో అర్చనకు ముందు కొలువు జరిగేప్పుడు అంతకు ముందు రోజు వచ్చినవన్నీ లెక్క కట్టి మొత్తం స్వామికి లెక్క చెప్పాల్సిన అవసరం, అటువంటి సిస్టమ్ ఒకటి ఆల్రెడీ దేవాలయంలో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి అది చెయ్యాలంటే ఏ రోజు విషయం ఆ రోజు పరిశీలనకు రావాలి. కావాలంటే ఈ హుండీ విషయాలు చూసి హుండీని జాగ్రత్తగా ఏ రోజు ఆ రోజు అంటే పరకామణి, ఇప్పుడు మనం పరకామణి అంటున్నాం, అది ఆ పరకామణి పద్ధతిని ఆ రోజుల్లో దానికోసం ఒక డిపార్ట్మెంటు సపరేట్గా దీనికి డిపార్ట్మెంట్, అంటే ఇప్పుడు ఒకవైపు అర్చకులు ఇంకోవైపు సూపర్వైజ్ చేయడానికి జీఎంగారులు, జీఎంగారు వ్యవస్థ, ఇంకోవైపు వారికి కావలసిన సామాన్లు అందించడానికి ఆలయ స్థానత్తారులు అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, అటువంటి ఆలయ అధికారుల వ్యవస్థ. ఈ ఆలయ అధికారుల వ్యవస్థలోనే ఆలయ విషయాలు మాత్రమే కాకుండా ఇటు పక్కన ఇటు ఆలయ ఆస్తులు అంటే భూములు కానీ గ్రామాలు కానీ ఆస్తులు, వాటి నీటిపారుదల, వాటి అభివృద్ధి, ఆదాయం పెంచేటువంటి కార్యక్రమాలు చేయడానికి అదొక తిరుపతి భండారం కొత్త డిపార్ట్మెంటు. హుండీలో వచ్చిన వాటి ఎప్పటికప్పుడు ఆ హుండీ విషయాలు పరిశీలించడానికి ఆ ఏ రోజుకు ఆ రోజు ఆ హుండీలో వచ్చినవన్నీ పరకామిని చేసి మరుసటి రోజు పొద్దున కల్లా స్వామివారి ముందు లెక్కలు చెప్పడానికి, ఇది ఈ మొత్తం బాధ్యత జీఎం గారికి ఇవ్వడానికి అధికారాలు ఇస్తూ చేశారు. కానీ ఎక్కడ పూర్తిగా, ఎందుకంటే జీఎం గారు ఒక్కడే బాధ్యతలు నిర్వహించేటువంటి పరిస్థితి కాదు, అందుకోసం ఈ సపరేట్గా డిపార్ట్మెంట్లు ఆలయంలో తయారు చేసి ఈ డిపార్ట్మెంట్లు వాళ్ళు జీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పద్ధతిలో అది పెట్టారు. రాను రాను అది ఎట్టా అయిందంటే జీఎం గారికి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వటం కానీ వారు పూర్తిగా దీని మీద ఆజమాయిషి ఉండేదా లేదా అన్నది కొంచెం ప్రశ్నార్థకంగానే ఉన్నటువంటి విషయం. ఇది ఆలయ వ్యవస్థలో కొద్ది కొద్దిగా ఆదాయం పెరుగుతుంటుంది, ఆస్తులు పెరుగుతుంతో, భక్తుల నెంబర్ పెరుగుతుంతో, తర్వాత దాని మీద ఆ వ్యవస్థలో అక్కడక్కడ లోపాలు కనపడటంతో అధికారులు వచ్చినటువంటి ఎంక్వైరీల్లో ఇటువంటి బయటపడ్డప్పుడల్లా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఆలయ పరిపాలన పద్ధతులు పెంచుకుంటూ ఆ రోజుల్లోనే 12-13 శతాబ్దాల్లోనే చేశారన్నది మనకి నిదర్శనాలన్నీ శిలాశాసనాల ద్వారా నిదర్శనంగా తెలుస్తుంది.